హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరిక కొరకు కాచుకొని ఉన్నారు కదా. రెండే చిన్న ప్రార్థనతో ఒక వాక్యాన్ని హెచ్చరికగా దిద్దుబాటుగా విందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములు. మా బ్రతుకులు దిద్దుకోవాలని, మేము జ్ఞానవంతులము కావాలని, నీ నామాన్ని మహిమపరచినట్లు పాపమును అసహించుకొని పరిశుద్ధులుగా ఉండాలని నీ వాక్యము ద్వారా మమ్మను దిద్దుతూ హెచ్చరిస్తూ ఉండగా చక్కబెట్టుకున్నట్టుకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రెండు స్తోత్రం. ఉదయం అనుదిన ధ్యానం విన్నారా? సామెతల గ్రంథము 1:22 చదువుతున్నాను, వినండి. జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు. జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందితురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. ఓ, జ్ఞానము వీధులలో కేకలు వేస్తుంది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. క్రీస్తుని గురించిన మాట మనకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తుందండి. యేసు ప్రభువుకు మరొక పేరు జ్ఞానం. క్రీస్తును ఎరిగిన వాడు బుద్ధిహీనుడిగా ఉండడు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు కలిగిన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు జ్ఞానము కలిగిన వాడిగా జీవించగలుగుతాడు. ఈరోజు ప్రతి మనుషుడు తాను జ్ఞానిని అనుకుంటూ అజ్ఞానిగా మిగిలిపోతూనే ఉన్నాడు. తన యొక్క బుద్ధిహీనతను గొప్ప తెలివితేటలు అనుకొని తనకు తానే నాశనాన్ని చేకూర్చుకుంటున్నాడు. దేవుడు చేసిన సృష్టిని పాడు చేస్తూ తానేదో కొత్త కొత్త వాటిని కనుగొంటున్నాను అనుకుంటూ ఈ కృత్రిమమైన కార్యాలతో, ఆహార పదార్థాలతో ఈ రోజున మానవ జాతి ఏమవుతుంది? దేవుడు సృష్టించిన ఈ సృష్టి ఏమవుతుంది? యుద్ధముల ద్వారా, ఫ్యాక్టరీస్ ద్వారా, గ్లోబల్ వార్మింగ్, వాహనాల ద్వారా. ఒక వ్యక్తి దేశాన్ని పాడు చేస్తున్నాడు, తనను తాను పాడు చేసుకుంటున్నాడు. ధూమపానం చేసేవాడు, మద్యపానం చేసేవాడు, బుద్ధి చెప్పడానికి వచ్చిన వారిని తిరగబడి తిట్టేవాడు, కొట్టేవాడు, ఇది మంచిది కాదు అన్నందుకు హాని తలపెట్టేవారు బుద్ధిహీనుల జ్ఞానవంతుల. నీ మేలు కోరి, నీ క్షేమము కొరకు దేవుడిచ్చిన కట్టడలను కాలి కింద వేసి తొక్కేస్తే, నీవే అనంతమైన జ్ఞానిని అనుకొని నిన్ను చేసిన సృష్టికర్తను నీవు మరిస్తే, ఈ లోకమే శాశ్వతం అనుకునే స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా బుద్ధిహీనులమే. పంట బాగా పండిందని, సమకూర్చుకున్నానని, తినుము తాగుము సుఖించుము అని సంబరపడుతున్న ఆ ధనవంతుడితో ప్రభు ఏమన్నాడు? వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించడమన్నీ ఎవరి మగను? అవును కదా, దేవుని జ్ఞానం అనంతమైన జ్ఞానంతో పాపులమైన మనల్ని నిత్య నరకము నుండి తప్పించటానికి, మన పాపమునకు ప్రాయశ్చిత్త బలిగా ప్రభువు ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని భరించి, మన శిక్షను ఆయన భరించి, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి, అపవాదిని జయించి, పాపమును జయించి, పాతాళాన్ని జయించి, గొప్ప రక్షణ మానవులకు చేకూరిస్తే ఆ యేసు నామం వద్దనటం, ఈ సత్యాన్ని గ్రహించకుండా వారి సొంత మార్గాల్లోనే నడవటం ఎంత అవిధేయం, ఎంత అజ్ఞానం అండి. జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉంటారు? అపహాస్యము చేయువారులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఆనందిస్తుంటారు? బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు
జ్ఞానాన్ని ఆశ్రయించుకుంటుంటారు. నా గద్దెంపును విని తిరుగుడే ఆలకించుడే నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. మా ఉపదేశం మీకు తెలియపరచుదును. అవునండి, జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని కలుగజేసే దేవుని వాక్యం మన స్థితిని మనం ఎరిగినట్లుగా చేయనది పరిశుద్ధ లేఖనాలలోని దేవుని వాక్యం అర్థం వంటిది. మన స్థితిని మనకు బయలుపరిచేటువంటి సత్యం ఇది. ఎంతమంది ఈ రోజున వింటున్నాము అంటున్నారు, విన్నదాన్ని హృదయానికి అనునయించుకుంటున్నారు, బ్రతుకును దిద్దుకుంటున్నారు, బుద్ధిహీనపు పనులు మానుతున్నారు, దైవ జ్ఞానాన్ని పొంది లోక జ్ఞానం వెర్రితనం అనే సంగతిని గుర్తిస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నా గద్దెంపును విని తిరగండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తా, మీ స్థితి మీరు ఎరిగేటట్టుగా చేస్తానంటున్నాడు. అయినప్పటికీ నా ఉపదేశమును మీకు తెలిపేదని అన్నాడు కూడా ఆయన, నేను పిలువగా మీరు వినకపోతే నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధ ఎందు ఏమియో మీరు వినక తోసివేసి తిరే, నేను గద్దెంపగా లోపడకపోతే నేను చెప్పిన వింటం లేదు. నేం కదండి దేవుడు చెప్తున్నాడు, నేను గద్దిస్తే మీరు భయపడటం లేదు, నేను మాట్లాడితే మీకు విసుగ్గా ఉంది, బాధగా ఉంది, అసహ్యంగా ఉంది, అపహాస్యంగా ఉంది. ఈరోజు దేవుని మాటను మనం తృణీకరిస్తేనండి మన సొంత మార్గం పాతాళంలో పడేస్తుంది, మనల్ని చిక్కుల్లో పడేస్తుంది, ఉచ్చుల్లో పడేస్తుంది. అప్పుడు దేవుడా దేవుడా అంటారు. మనసాన పడ్డాక, రోగాలు వచ్చాక, ఏ మానవుడు ఏ ధనము సహాయం చేయలేని పరిస్థితుల్లో దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. కానీ ప్రభు అంటున్నాడు, నేను పిలిచినప్పుడు మీరు వినకపోతే రేపు మీరు పిలిచినప్పుడు నేను వినను. అబ్బో వద్దండి, అంత భయంకరమైన పరిస్థితి మన ఎవరికి ఇవ్వద్దు. ఇప్పుడే పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు లొంగుదాం, దేవుని గద్దెంపులను తీసుకొని మన జీవితాలు దిద్దుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మా జీవితాలను మలచాలని, మాకు జ్ఞానోదయం కలుగజేయాలని, మా బుద్ధిహీనపు నడతలు విడిచి నీ అడుగుజాడల్లో నీ రాజ్య వారసులుగా చేరాలని, నీ రాజ్యానికి చేరాలని మా కొరకు నీవు చేసిన సిలువ యాగము కొరకు వందనములు. మన సొంత మార్గములో వెళుతూ పాపపు బంధకములలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో నీవు దర్శించు, నీ గద్దెంపు విని తిరిగినట్లుగా నీ ఆత్మను వారి మీద కుమ్మరించుమని క్రీస్తు నామంలో అడుగుచున్నావు అని తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఈ హెచ్చరికను విన్న మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. 9540401 నెంబర్కి మీ ప్రార్థన వసతులు, ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రోచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడయుండునుగాక.